తదుపరి మనం మకర రాశి వారిని చూద్దాం. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థతులు, మకర రాశి వారు ఏలిన నర్సుని సెకండ్ స్టేజ్లో ఉన్నారు. సో మకర రాశి వారికి మీకు తృతీయంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ గురుడు యాక్చువల్గా మార్గస్థానం అని చెప్తాను జ్యోతిష శాస్త్రంలో మనం పరిశీలించినట్లయితే. కాకపోతే గురు భగవానుడు కాబట్టి ఆయన ఎలాంటి స్థానంలో ఉన్నా యోగాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. ఆ యోగం ఏంటో మనం చూద్దాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం సౌభాగ్య యోగం పట్టబోతూ ఉంది. అంటే సౌభాగ్య యోగం అంటే వితౌట్ ఎనీ బాటిల్, ఎక్కువ ఆరాట పోరాటాలు లేకుండా మీరు అనుకున్న పనులు చక్కగా చేసుకోవడానికి ఈ సంవత్సరం ఒక చక్కటి మార్గం, దశానిర్దేశం గురు భగవానుడి ద్వారా కలగబోతూ ఉంది మీ గోచర గ్రహస్థతుల రీత్యా. వైవాహిక జీవితంలో చక్కటి అనుకూలతలు ఉన్నాయండి. పెళ్లి ప్రయత్నం చేసే వారికే కావచ్చు, వివాహితులకే కావచ్చు, చక్కటి వాతావరణం ఈ సంవత్సరం ఉంది. అయితే మనం చెప్పుకోవాల్సింది మరీ ముఖ్యంగా మకర రాశిలో పుట్టిన ఏ రంగంలో ఉన్నవారికి బాగుంటుందంటే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. మంచి అనుకూలతలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉంది. ఏ వ్యాపారం చేసేవారికైనా సరే ఫుడ్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ వ్యాపారాలు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, చేసేవారికి చాలా బాగా ఉంది ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. అలానే మనం రాజకీయ రంగంలో ఉన్నవారికి మనం చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఒక అదృష్టం వచ్చినట్టు అనిపిస్తుంది. కథ అది నిలబడుతుందా నిలబడదా అన్న క్వశ్చన్ మార్క్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలోచనలనే పక్కన పెట్టేస్తా కనుక మీకు ఈ సంవత్సరం వచ్చే అదృష్టం ఖచ్చితంగా నిలబడుతుంది. కాకపోతే మీరు ఇలాంటి ఆలోచన చేయడం వల్ల మీ చేతులారా మీకు వచ్చిన అదృష్టాన్ని వదులుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు వచ్చిన అదృష్టం నిలబడుతుందని భావిస్తా కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మీరు క్వశ్చన్ మార్క్గా కనుక తీసుకుంటే నిజంగానే క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఉద్యోగస్తులకి పరిశీలించినట్లయితే మకర రాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులకి ఆడవారితోటి ఆడవచ్చు మగవ్వచ్చు ఆడవారితోటి కొంత ప్రతికూల వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉద్యోగ స్థానంలో కొంత జరగడానికి అవకాశం ఉంది మకర రాశిలో పుట్టిన వారికి. అయితే మనకి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందండి. ఎందుకంటే గురు భగవానుడు సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఈ సౌభాగ్య యోగాన్ని మీకు ఇవ్వాలంటే తెలిసి తెలియక చేసిన తప్పులు ఈ జన్మలో కావచ్చు పూర్వ జన్మల్లో కావచ్చు అది అనుభవిస్తేనే, అంటే మన శరీరంలో ఉన్న విషం పోతేనే మన శరీరం అమృతతుల్యం అవుతుంది. అలానే మీ జాతకంలో కర్మదోషాలు పోతేనే మీ జాతకం అమృతతుల్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఉద్యోగస్తులకి అవమానకర సంఘటనలు కొంచెం చూస్తారు. సడన్గా బాగా వెళ్తున్న దానికి స్పీడ్ బ్రేకర్ పడిందా అన్న చందాన సిచ్యువేషన్స్ చూస్తారు. ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు, కానీ ఇది తాత్కాలికమని తెలుసుకోండి. దీంతో ఒక 6 మంత్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడే క్రమంలో పూర్వపు రోజుల్లో మీకు అంటే ఒక పశ్చాత్తాపం కలుగుతుంది, ఏ చేశాను, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు మారి మిమ్మల్ని కలుస్తారు. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పెట్టాను, వాళ్ళ మీద లేని మాటలు చెప్పానేమో, ఇలాంటి ఆత్మావలోకనం చేసుకున్న పరిస్థితులు గురు భగవాను కలిగిస్తాడు. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. కాబట్టి ఈ పశ్చాత్తాపంతో మీరు చేసిన పాపం అంతా, అంటే మీకు తెలిసి తెలియక చేసిన దోషాలే కానివ్వండి పాపాలే కానివ్వండి, కాలిపోతాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ గురు భగవాను మీకు కావాలని ఇస్తాడు. ఇప్పుడు టీచర్స్ కూడా మనం చూడండి, చిన్నప్పుడు బత్తం పట్టుకొని కొట్టడం వల్ల కానివ్వండి, లేకపోతే తొడపాసం పెట్టడం వల్ల కానివ్వండి మనం కాన్సన్ట్రేషన్గా చదువుకుంటాం. అంత మాత్రాన టీచర్లకు మన మీద కోపం ఉన్నట్టు కాదు కదా, మన భవిష్యత్తు బంగారు బాట అవ్వడానికే వాళ్ళు మనల్ని దండిస్తారు. గురు భగవానుడి దండన కూడా అదే. ఆయన మిమ్మల్ని కర్ర పెట్టుకొని కొట్టిన, ఉద్యోగస్తులకి తొడపాసం పెట్టిన, ఆయన ఏం పట్టుకుంటే అది గోల్డ్ అవుతుందండి. సో ఈ సంవత్సరం మీరు మీరు నిజంగా ఏదైనా తప్పు చేస్తుంటే పశ్చాత్తాప పడితే మంచిది. మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు పశ్చాత్తాప పడతారు. సో ఏదైనా మీరు హోల్ హార్టెడ్గా మీ తప్పుల్ని మీరు అంగీకరించి కనీసం మన ఆత్మకైనా మనం చెప్పుకుంటే కనుక నిస్సందేహంగా గురు భగవాన్ ఇచ్చే సౌభాగ్య యోగం మీకు రాబోయే రోజుల్లో ఉంటుంది. సో మిగతా విషయాల్లో
बहुत उद्योग उद्योग स्थान पर्सनल लाइफ इबंधी उड़वानी सो पे प्रयत्न चेसे वारी प्रयत्ना अनकूल में उन्यानीक मकर राशि में पुटन वारे संवसमंत बागा परहारे चक्कर उठे आ परहार गोविंद नामा स्मरी प्रति रोजू गोविंद नाम स्मरण प्रत्येकी श्री गज लक्ष्मी रमण गोविंद गोविंद వెంకట రమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద వెంకట రమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద వెంకట రమణ గోవింద శ్రీనివాస గోవింద ఈ నామాన్ని చదువుకుంటే ఇప్పుడు ఎందుకు ఈ నామం అంటే గజలక్ష్మి రమణ గోవింద అనే నామం మీకు మంచి హీలింగ్ అండి ఎందుకంటే మీ మకర రాశికి సింబల్ ఏంటి మొసలి మొసలి ఇప్పుడు మనం పర్వ పురాణాల్లో వెళ్తే గజేంద్రుని పట్టుకుంటుంది మొసలి సో అంటే ఇప్పుడు మీకు అదృష్టాన్ని రాకుండా ఆపే మొసల్ని మీరు తప్పించుకోవాలంటే గజలక్ష్మి రమణ గోవింద గోవింద గజమలతోటి అభిషేకం చేస్తున్న అమ్మవారిని శ్రీనివాసుడు వక్షస్థలంలో ఉండి శ్రీనివాసుడు అనే పేరు అమ్మవారి శ్రీనివాసు నివాసం ఉంటుంది కాబట్టి అలాంటి పేరు వచ్చిన కాబట్టి ఈ నామాలతో స్మరించడం వల్ల మీకున్న కష్టాల నుంచి ఎలాగైతే గజేంద్ర మోక్షంలో గజరాజుకి విష్ణుమూర్తి మోక్షం కలిగించాడు ఆ కష్టాల నుంచి మీకున్న కష్టాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు సో భక్తి భావంతో ఎంత భక్తి భావంతో చేసుకుంటే అంత తొందరగా ఇప్పుడు మనకున్న కష్టాల నుంచి మనం స్కిప్ అవ్వగలుగుతాం ఉద్యోగస్తులకైనా మీ కష్టాల నుంచి మీరు స్కిప్ అవ్వాలంటే ఈ నామం మిమ్మల్ని చక్కగా స్కిప్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మకర రాశిలో పుట్టిన వారందరూ కూడా ఈ నామాన్ని స్మరించడం వల్ల మీకు మీ వ్యక్తిగతంగా ఏమన్నా మీ జన్మజాతకం సహకరించకపోతే ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వాటన్నిటి నుంచి స్కిప్ చేసుకోవడానికి చక్కటి అవకాశాన్ని ఈ నామం కలుగజేస్తుంది.